ఒకసారి విజయ్ కుమార్ గారి దగ్గరికి పోదాం. తర్వాత విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ గారు, అంటే నిన్నటి దాకా అంటే బీజేపీ నాయకులు కూడా చాలా సందర్భాలు చెప్పారు, అది విల్సన్ గారు చెప్తారు, అది వేరు సంగతి అనుకోండి. ఒక కీలకమైన ప్రశ్న ప్రసాద్ గారు లేవనెత్తారు, అంటే ఏ స్పెషల్ స్టేటస్ అయితే బీజేపీ మోసం చేసింది, కేంద్రం మోసం చేసింది, ప్రత్యేక వాదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ లేదు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించటం లేదు అనేటువంటి ఒకే ఒక కారణం చేత కేంద్రం నుంచి ఎన్డీఏ నుంచి వైదొలిగి బయటకు వచ్చి ధర్మ పోరాటం పేరుతో ఒక పోరాటం చేసినటువంటి టీడీపీ మళ్ళీ బీజేపీతో జత కడితే ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు, ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారు, ప్రజలు ఏ రకంగా టీడీపీని అంచనా వేస్తారు అనేటువంటి ఒక మౌలిక ప్రశ్న. ఏం చేస్తే పోనీ 5 సంవత్సరాల్లో మీకంటే సహకరించలేదు, జగన్ ప్రభుత్వానికైనా సహకరించిందా అంటే మీరే అన్నారు జగన్ ప్రభుత్వం బీజేపీతో రాజీ పడ్డాడు, కేంద్రంతో రాజీ పడ్డాడు, కేసుల గురించి భయపడుతున్నాడు, అక్కడ పోయి పోలవరం గురించి అడగట్లేదు, అక్కడ పోయి ప్రత్యేక హోదా గురించి అడగట్లేదు అనేది అన్నారు. కానీ ఇవాళ అదే బీజేపీతో అదే కేంద్రంతో మీరు స్నేహస్థానికి సిద్ధమయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సరే, పొత్తుల మీద అందరూ సైలెంట్గా ఉండండి అని చంద్రబాబు గారు ఇంటిచ్చాడు అనేటువంటిది కూడా ఉంది. అంటే నిజంగా పొత్తులు ఉంటాయనా ఉండవానా, ఇంకేదన్నా పని మీద పోయారా? విజయ్ కుమార్ గారు, చాలా మంది నాకు నా ముందు మాట్లాడిన వాళ్ళు నాకు ఈ మాకున్న సమాచారం మేరకే ఉందో, నాకైతే వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే అమిత్ షా ఫోన్ చేశారో లేకపోతే మోడీ ఫోన్ చేశారో లేకపోతే వాళ్ళు ఫోన్ చేశారు, ఈ చాలా ఈ తమాషా అయిపోయింది. మాకున్న సమాచారం ఏ సార్ ఉండదు అక్కడ, ఒక్కలో ఒక్క సమాచారం లేదు ఎవరి దగ్గర. చాలా క్యాజువల్గా డిప్లొమాటిక్గా మాకున్న సమాచారం మీకు ఏం సమాచారం చెప్పని చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పని చెప్పండి. కాదు విజయ్ కుమార్ గారు, మీరు చెప్పాలి సమాచారం, కనీసం మీ నాయకుడు వెళ్తే మీరు సమాచారం చెప్పలేకపోతే మమ్మల్ని అడిగితే అట్లా మేము చెలవులు పలవులు చూస్తాం సార్. మీరు మీరు చెప్తే ఇదిగో కాదండి, పలానా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఆల్రెడీ 4 అరెస్ట్ చేసింది. దాంట్లో ఒక నిమిషం, ఈడీ 4 అరెస్ట్ చేసింది కాబట్టి ఈడీ విచారణకు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పిలవబోతున్నారు అందుకని మేము వెళ్ళాం, లేదా మార్గదర్శక అంశంలో ఈనాడు రామోజీరావుకి సంబంధించిన దానికి వెళ్ళాం మీరు చెప్పండి, లేదా పొత్తుల గురించి వెళ్ళాం చెప్పకుండా మరి వాళ్ళు పెట్టద్దని చెప్పండి డిబేట్లు ఛానల్స్ వాళ్ళని. ఏం చేస్తాం మేము ఇప్పుడు, మీరు చెప్పకపోతే మరి మాకున్న సమాచారం బట్టి మేము అంటాం. మీరన్నా బీజేపీ వాళ్ళని చెప్పాలి కదా, ఇద్దరు ఒక ఇద్దరు కలిసినప్పుడు మీరు ఇద్దరు చెప్పకపోతే మీరే ఆల్రెడీ బాత్రూమ్ లో చూడినట్టుగా బెడ్రూమ్ లో చూడినట్టుగా రాసేవాళ్ళు కదా. నా ముందు మాట్లాడిన ఇద్దరు ఒకరు వైసీపీకి చెందిన వాళ్ళు, ఇంకొకరు విశ్లేషకుడు, ఇద్దరు మాకున్న సమాచారం మేరకు అన్నారు. వాళ్ళకి ఉన్న ఏ సమాచారం ఎక్కువ ఎలా సమాచారం వచ్చింది నాకే తెలియదు. సో నాకున్న సమాచారం ఏకేందంటే అమిత్ షాని కలిసింది కేవలం చంద్రబాబు ఒక్కరే. ఇట్స్ అ 1-on-1 మీటింగ్. కనీసం మా బృందంలో వాళ్ళు కూడా ఎవరు లేరు. సో చెప్తే చంద్రబాబు చెప్పాలి, లేదు అంటే అమిత్ షా చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అమిత్ షా ఫోన్ చేసి చెప్పుంటే నాకైతే ఐడియా లేదు, కానీ మాకైతే చంద్రబాబు ఏం చెప్పలేదు. ఓకే, నేనేం మాట్లాడాను అని. సో ఇప్పుడు పొత్తుకు నుంచి అసలు ఆ డిస్కషన్ రాలేదు. మీరు అందరూ ఎవరన్నా లూజ్టంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా పొత్తుల గురించి మాట్లాడద్దు అని ఒక కాల్లో చెప్పడం జరిగింది. నేను ఉన్నాను, నాకు చెప్పారు. దీనికి చిలవలు పలవలు అంటించి ఏందేందో మాట్లాడేసి మన గోసాల ప్రసాద్ గారు అవినీతి అంటా ఏదో అరెస్ట్ చేయలేరంట, మేము వచ్చేసామంట అని ఆయన ఈయనేమో తలుచుకుంటే మేము ఒక్క క్షణంలో అరెస్ట్ చేయగలం, చేయండి ఒకసారి తలుచుకోండి ప్లీజ్, ఒక్కసారి తలుచుకో వెంకటరెడ్డి. విజయ్ కుమార్ గారు, నేను చెప్పింది ఏంటి, చంద్రబాబు నాయుడు అవినీతి గురించి నిరూపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. ఒక్కడు కూడా చెప్పాను, ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఆయన బయట పెట్టలేకపోయాడు. విశ్లేషకులుగా ఉండాలి. అరే, చంద్రబాబు నాయుడు అవినీతి కాదు అని చెప్తే విశ్లేషణ కాదా? ఏదో చెప్పాడు చంద్రబాబు అవి చేసేసినట్టు అదెవరు నిరూపించలేనట్టు అతని మీద అవినీతి ఆరోపణ నిరూపించలేకపోయింది. ఎవరు చెప్పారు? కోర్టు చెప్పిందా? ఒక్క కోర్టు చెప్పిందా?
విజయ్ కుమార్ గారు, మనం దాన్ని పాజిటివ్ గా తీసుకొని అవినీతి జరిగితే జరగలేదు కాబట్టి నిరూపించలేపారు, జరగనే లేదు ఎట్లా నిరూపిస్తాడు అని మనం దాన్ని పాజిటివ్ గా రివర్స్ చెప్పొచ్చు. దాని గురించి మనం రియాక్ట్ కావాల్సిన అవసరం, అవినీతి జరిగితే కదా నిరూపించడానికి, అవినీతి జరిగినప్పుడు ఎట్లా నిరూపిస్తాడు ప్రసాద్ గారు అంటే అయిపోతుంది దానికి. సార్ ఆ రోజులు పోయాయి, మేము పాజిటివ్ గా తీసుకొని సార్ పాజిటివ్ చంద్రబాబు అవినీతి పడిన మనం ఎక్కడ అనలేదు. ఎందుకండి నేను ఎందుకు అంత కష్టపడి అన్వయించుకోవాలి అంటే సార్ సార్ మీరు అవినీతి చేసినా కూడా ఆయన ఎవరు నిరూపించలేకపోయారు. ఎవరు చెప్పారు మీకు, ఎవరు చెప్పారు మీకు, ఎక్కడ చూపింది నాకు చూపింది, ఒక్క కేసు చూపింది, ఒక్క కేసు చూపింది. మీ ఇష్టం వచ్చి నోరు వేసుకుంటే ఎట్లా తప్పది, దట్స్ రాంగ్. ఇంకా మేము కమ్ముండమండి, ఇంకా మేము ఘోరంగా చాలా మర్యాదగా వచ్చింది. ఇప్పుడు నేను చాలా మర్యాద చెప్పాను. అండ్ సెకండ్ థింగ్ ఏ క్షణం తెలుసుకుంటే ఆ క్షణాన అరెస్ట్ చేస్తామన్నారు. ఒకసారి తలుచుకోబ్బా వెంకటరెడ్డి, ఒక్కసారి తలుచుకో. మేము తలుచుకుంటే అవినీతి అనేది ప్రజలకి చూపించిన తర్వాత అరెస్ట్ చేస్తా ఉన్నాను సార్. దానికి సంబంధించి మీరు విచారణకు రండి. గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవడం, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం, ఇంకా స్టేలు పొడిగించుకోవడం దేనికి సార్? విచారణకు వస్తానండి, మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు అడగండి, లేదా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, పబ్లిక్ ముందు వచ్చి విచారణకు హాజరవుతా. ఏం క్వశ్చన్ అడుగుతారు అడగండి అంటే అది నిజాయితీ పరుడి లక్షణం. మీ కంక్లూడ్ చేసిన తర్వాత మీ రియాక్షన్ వెంకటరెడ్డి గారు సార్, విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు. హత్యలు చేసి గ్యాగాడి తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు సిబ్బీలు మారుతారు. హత్యలు చేసి పక్క రోజు మామీ చేసి మూడో రోజు హైకోర్టుపై తెచ్చుకుంది ఎవరు? హైకోర్టుపై గ్యాగాడ తెచ్చుకుంది ఎవరు? నువ్వనే గ్యాగాడలు మీ తెలుగుదేశం మీడియాకి గౌరవ హైకోర్టు గడ్డి పెట్టినా కూడా ఇంకా మారలా మీరు మీ మీడియా. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు అంటే నేనే ఉంటాను అంటే మీ ఆవేశం ఎంతైనా మీ ఆవేశాలు ప్రదర్శించవచ్చు, కానీ కొద్దిగా మనం డిబేట్ కదా, కొద్దిగా లాంగ్వేజ్ పరంగా మనం జాగ్రత్తలు తీసుకొని మీరు ఎంతైనా మీరు రియాక్ట్ కావచ్చు. మీకు ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి, వెదవానో లేకుంటే వాడు వీడనో ఏకవచన వాళ్ళ కన్నా మీరు మీ రియాక్షన్ చూపించండి, నో ప్రాబ్లం. ఇన్ని రోజులు రాజకీయాల్లో సార్ నేను 14 సంవత్సరాలుగా ఉన్నాను సార్. నేను ఈ ఫీల్డ్ లో 14 సంవత్సరాలుగా వెరీ వెరీ డీసెంట్ పర్సన్, కానీ అట్లాంటి నేను కూడా ఇంత మాట్లాడాల్సి వస్తుంటే వాళ్ళకు వాళ్ళే ఏం డెసిషన్ ఇచ్చేస్తున్నారంట. ఆయన చెప్పారు చేశారంటే రేపు ఏం విజయ్ గారు, మీ పార్టీ మీరు అధికారంలో సమాచారం ఉందా లేదా, లేకపోతే చంద్రబాబు గానీ పార్టీ గానీ సమాచారం లేదండి? రహస్యంగా ఎవరికి తెలియకుండా ఆయన ఏ పని మీద వెళ్ళాడు మాకు తెలియదు అండి అని చెప్పండి సార్. అది సార్ ఒక్క మాట అండి ప్లీజ్ సార్, నేను ఇప్పుడు కాదు 3 రోజుల నుంచి వస్తా చెప్తూ వస్తున్నారు. దిస్ ఈజ్ అ మీటింగ్, స్ట్రాటజిక్ మీటింగ్, అది ఒక రాజకీయ. విజయ్ కుమార్ గారు అంటే ఒక్క నిమిషం.